డిటైల్స్ చూస్తే వివేక హత్య కేసులో సిబిఐ చేతులెత్తేసినట్లేనా? ఒత్తిళ్లతో అడుగు ముందుకు వేయలేమనే ఆలోచనకు అధికారులు వచ్చారా? ఎక్కడా లేని విధంగా కేంద్ర దర్యాప్తు అధికారులపై రాష్ట్ర పోలీసులు ఎదురు కేసులు పెడుతుండడంతో నైతిక స్థైర్యం దెబ్బతిని ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేకపోతున్నారా? ముందుకు వెళ్ళినా ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతూనే ఉంటాయనే నిర్ణయానికి వచ్చేసారా? వివేక హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ముఖ్యులు ముఖ్యమంత్రికి చాలా సన్నిహిత బంధువులు. విపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేసిన ఆయనే అధికారంలోకి రాగానే ఆ సంగతి పక్కన పెట్టారు. దీంతో వివేక కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో సిబిఐ అడుగులు వేగంగా పడి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన ప్రతిసారి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం రివాజుగా మారింది. అక్కడ ఢిల్లీ పెద్దలతో ఆయన ఏం మాట్లాడతారో తెలియదు. ఇక్కడ మాత్రం వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు సైలెంట్ అయిపోతున్నారు. దర్యాప్తు అధికారిపై కేసులు పెడుతున్నారు, ప్రైవేట్ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాగైతే వివేక హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగడం కష్టం. ఆ కేసులు కొట్టివేయాలన్న మా వ్యాజ్యంపై త్వరగా విచారణ జరపండి అంటూ సిబిఐ తరఫు న్యాయవాది సోమవారం హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. సిబిఐ పేరు చెబితే దేశవ్యాప్తంగా బడాబడా వ్యక్తులే వణుకుతుండగా రాష్ట్రంలో మాత్రం సిబిఐనే వణికిస్తున్నారు. వివేక హత్య కేసులో ఏ క్షణమైనా కీలక వ్యక్తులను అరెస్ట్ చేయనున్నారు అనే వార్తలు రాగానే సిబిఐ అధికారులపైనే కేసులు పెడుతున్నారు. వివేక కూతురు డాక్టర్ సునీత పైన కేసు పెట్టారు. పులివెందులకు చెందిన వెంకటకృష్ణారెడ్డి, అనంతపురం యాడగికి చెందిన గంగాధర్ రెడ్డిలు సిబిఐ ఏఎస్పీ రామసింగ్ పై కోర్టులో ప్రైవేట్ కేసులు వేశారు. సజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి మరో కేసు వేశారు. ఆ ఫిర్యాదులను కోర్టు పోలీసులకు రిఫర్ చేయగానే ఏకంగా సిబిఐ ఏఎస్పీ పైనే కడప పోలీసులు కేసు పెట్టారు. సహజ మరణం అంటూ కొందరు కీలక వ్యక్తులు వివేక హత్య కేసును అప్పుడే మూసేయాలనుకున్నారు. కానీ డాక్టర్ సునీత న్యాయ పోరాటం మొదలుపెట్టారు. విచిత్రమేమిటంటే బాధితురాలైన ఆమెపై ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శంకర్రెడ్డి కుటుంబ సభ్యులు కేసులు పెట్టారు. దర్యాప్తు అధికారుల వెంట ఉండే డ్రైవర్లు, ఇతర సిబ్బందిని కడపలో బెదిరించినా దిక్కులేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే నేరుగా ప్రభుత్వమే సిబిఐని బ్లాక్మెయిల్ చేస్తుండడం మరో ఎత్తు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా మీడియా ముందుకొచ్చి సిబిఐ తమను వేధిస్తోందంటూ ఎదురుదాడికి దిగారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో వివేక హత్య కేసు దర్యాప్తులో వేగం కొన్నాళ్లు మందగించింది. కోర్టు ఆదేశాల మేరకు వివేక హత్య కేసును చేపట్టిన సిబిఐ కడపలో మకాం వేసి మూలాల్లోకి చొచ్చుకెళ్లి తీగలాగడం మొదలుపెట్టింది. దర్యాప్తులో గుర్తించిన విషయాలు, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా వివేక అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శంకర్రెడ్డిపై అభియోగాలు మోపింది. ఈ కేసులో సిబిఐ ఇప్పటికీ 5 జైలుకు పంపింది. అసలు సూత్రధారులు ఎవరో తేలుస్తామని ఛార్జిషీట్లో తెలిపింది. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు కీలక వ్యక్తుల పాత్రపై బలమైన అనుమానాలు తలెత్తాయి. వివేక గుండెపోటుతో మరణించారని చెప్పడం, రక్తపు మరకలను దగ్గరుండి తుడిచివేయించడం, పోలీసులను హెచ్చరించడం, ఇలా అనేక అంశాల్లో వైసీపీ స్థానిక పెద్దల పాత్ర బయటపడింది. దీని ఆధారంగా కీలక వ్యక్తుల అరెస్టుకు సిబిఐ రంగం సిద్ధం చేసినా బ్రేకులు పడుతూనే ఉన్నాయి.